ఇంకా స్టార్ట్ కాలేదు. అరే ఇంటర్వ్యూ అన్నారు, మా సుమక్కేది వెరీ శ్రేష్ మీ మనసు అక్కేది ఇంకా స్టార్ట్ చేయాలేంటి, ఎంత పెట్ చేయాలి సార్? మీ ఇద్దరికి వేరే వేరే ఇంటర్వ్యూ కాదు సార్, మీకు మీరే ఇంటర్వ్యూ చేసుకోవాలి. వాడితో ఇంటర్వ్యూనా? శనివారం ఉపవాసమైనా మానేస్తాను, కానీ వాడితో మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాను. హలో, శనివారం మందైనా ఆపేస్తాను, కానీ వీడితో మాత్రం నేను కూర్చోను. ఐ విల్ క్విట్ మై పబ్బింగ్, గర్ల్స్, ట్రిప్స్, బట్ వేస్ట్ గైడ్, వీడితో నేను కూర్చోను. ఇలా అంటే ఎలా సార్? సినిమా ప్రమోషన్స్ బాగా జరగాలంటే మీ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ బాగా చేయాలి. సర్లే, తొందరగా ప్రమోషన్ చేసేస్తే మా డాడీతో రాజేంద్ర ప్రసాద్ గారు బారికి వెళ్ళిపోవచ్చు. తొందరగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే నేను గుడికి వెళ్ళిపోతా. మీ ఇద్దరు సైలెంట్గా ఉంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది సార్, ఏదో ఒకటి మాట్లాడండి. నా పాకెట్లో మొన్న 10,000 కొట్టేశావు కదా, ఇప్పుడు కూడా వీడి పాకెట్లో 6,000 మీ కొట్టేశా, అది వీడికి ఇంకా తెలిసినట్లేదు. సర్లే బ్రో, నీ డబ్బులు వడ్డీతో ఇచ్చేస్తాను, ఓకేనా? సార్ మీ పర్సనల్ విషయాలు ఇంట్లో చూసుకోండి సార్. అసలు ఈ బుర్ర కథ ఏంటి అది చెప్పండి ఫస్ట్. ఓకే, యాక్చువల్లీ నా పేరు రామ్, వీడి పేరు అభి. మేము కవల పిల్లలం, ట్విన్స్, కాకపోతే మేము ఒకే బాడీని షేర్ చేసుకుంటాం. ఆపు ఆపు, ఇది చెప్పడం రాదండి. మాది ఒకటే బాడీ, కానీ బుర్రలు బ్రెయిన్స్ రెండు. అది ఒకటి నాది, ఇంకోటి వీడిది. సో మా బుర్ర కథే ఈ బుర్ర కథ. చాలా ఇంట్రెస్టింగ్ సార్, ఇంకా చెప్పండి. నేను ఈ మధ్య బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. సన్యాసమా? సన్యాసం తీసుకుని ఎవరికి ఉపయోగం అని? అసలు జీవితంలో మందు చిందు ఇవన్నీ ఉండాలి బ్రో. చాలా ప్రశాంతంగా ఉంటుంది బ్రో. ప్రశాంతియా? ఎవరా ప్రశాంతి బ్రో? రే, మొన్నే కదరా హ్యాపీ గీపీ అన్నావు, మళ్ళీ ఇప్పుడు పేరు మార్చేస్తున్నావు ఏంటి? వీడు ఎప్పుడే ఇంతే అండి. సంధ్యావందనంలో సంధి ఉంటుందంటాడు, చదివే వేదాల్లో వేద ఉంటుందంట, వేసే పద్మాసనంలో పద్మంతుంది అంటాడు. వీటితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇంతకీ వర్షం పడేటప్పుడు మీరు ఏం చేస్తారు సార్? ఓ నైస్ క్వశ్చన్. వర్షం పడితే నేను రెయిన్ కోట్ వేసుకొని తలుపులు వేసుకొని మా అమ్మ చేసే బజ్జీలు తింటాను. ఆహా సూపర్, నేను అదే తింటానండి, కానీ మందు తాగి మంచి ఇంకి బజ్జీలు వాడతా. యా మా డాడీతో, నేను మా డాడీ కలిసి మందు తాగుతాం. రే, ఎన్నిసార్లు చెప్పాను రా డాడీని ఇన్వాల్వ్ చేయొద్దని, నీ వల్ల డాడీ నాశనం అయిపోతున్నారు. అది వీడికి నచ్చదండి, బట్ ఓకే. రే, నీకు ఒకటి తెలుసా, నువ్వు అనవసరం అని అన్నీ మాట్లాడుతున్నావు, సినిమాకు అవసరమే ఏవి మాట్లాడట్లేదు. సర్లే, కానీ సినిమాకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయరా. అడగరా. ఈ సినిమా బుర్ర కథ డైరెక్టర్ ఎవరు? డైమండ్. డైమండు, గోల్డు, రోల్ గోల్డు, సిల్వరు కాదురా, డైమండ్ రత్న బాబు. హీస్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్. ఓహో, ఈ సినిమాకి హీ మిస్టి చక్రవర్తి నా సశం. మీరు బాడీలో కలిసి ఉన్నా కానీ మీ ఆలోచనలు వేరు వేరు సార్. బుర్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంకా చెప్పండి. మా ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే మొత్తం చెప్పేయాలనుకుంటున్నారా? అబ్బా అంత సింపుల్గా చెప్పేస్తామా? థియేటర్కి రండి జూన్ 28th. అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. Please share and subscribe to Shreyas Media. Hi guys, like, share and subscribe to Shreyas Media. Please subscribe to Shreyas Media YouTube channel.